నిజంగా ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల్లో ప్రధానంగా ఏ ఏ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది అంటే ఖచ్చితంగా గుంటూరు జిల్లా నుంచి వ్యతిరేకత ఉంది ప్రకాశం జిల్లా నుంచి వ్యతిరేకత ఉంది ఎందుకంటే అక్కడ రాజధాని పరిధిలో అమరావతి పరిధిలో గుంటూరు ఉన్న నేపథ్యంలో అలాగే సారీ ప్రకాశం కాదు కృష్ణ కృష్ణా జిల్లా కూడా ఆ అమరావతి పరిధిలో ఉన్న నేపథ్యంలో కృష్ణ గుంటూరు జిల్లాలో కాస్తంత వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి సంబంధించి అయితే ఇప్పుడు ఆ జిల్లాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం సంక్షేమ పథకాల విషయంలో ఏ లోటు రాకుండా అక్కడ ప్రజలందరికీ చూసుకోవడంతో తా కాస్తంత ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను అర్థం చేసుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది పరిస్థితుల్లో మార్పులు కూడా వస్తున్నాయనేది చాలామంది రాజకీయ పరిశీలకు చెబుతున్నమాట తాజాగా ఆయన తీసుకున్న మరొక నిర్ణయం తాగు సాగు నీటికి సంబంధించి ఈ రెండు జిల్లాలు ప్రజలు పడుతున్న ఇబ్బందులకు మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇబ్బందులను తీర్చడానికి మరొక అడుగు ముందుకు వేశారు కృష్ణానది మీద అలాగే ప్రకాశం బ్యారేజ్ లాగానే మరో రెండు బ్యారేజీలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం క్యాబినెట్ భేటీలో కూడా దీనికి ఆమోదం లభించడం అంటే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం అలాగే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య పన్నెండు వందల పదిహేను కోట్ల వ్యయంతో బ్యారేజీని అలాగే కృష్ణా జిల్లా మోపుదేవ మండలం బండి కొల్ల లంక అలాగే గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూర్పుపాలెం మధ్య పదమూడు వందల యాభై కోట్ల వ్యయంతో ఒక బ్యారేజీ రెండు బ్యారేజీలు మొత్తం నిర్మించాలి అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక్కో బ్యారేజీలో మూడు టీఎంసీల నీరు నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది దీనివల్ల కృష్ణా అలాగే గుంటూరు రైతులకు మరింత లబ్ధి చేకూరుతుంది పైగా సముద్రంలోకి పోయే నీటిని మరింత నిల్వ చేసుకునే ఛాన్స్ కూడా దక్కుతుంది నిజంగా ఇది అద్భుతమైన నిర్ణయమే అంటున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలా ఆలోచించలేదు ఈ ప్రాంత రాసులకు సంబంధించి నిజంగా నీటి కోసం సాగునీటి కోసం తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న టైంలో ఈ రెండు జిల్లాలని అలా గాలికి వదిలేశారు మా పార్టీ కంచుకోట జిల్లా మా పార్టీ కంచుకోట జిల్లా అని చెప్పుకోవడమే తప్ప ఆ జిల్లాలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఇంతవరకు ఏ పార్టీ ఏ ప్రభుత్వం గుర్తించలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తించింది అనేది అక్కడ ప్రజల నుంచి వస్తున్న స్పందన వీటితో పాటు తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో బాపట్లో మెడికల్ కాలేజీ నిర్మాణం అలాగే పల్నాడు ప్రాంతంలోని గొల్లాపల్లి దుర్గి వెల్దుత్తి మండలాల్లో సాగు తాగునీటి కష్టాలు తీర్చడానికి వరిక పూడ్సెల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా చేపట్టబోతుంది ప్రభుత్వం అలాగే ఇవన్నీ కూడా అనుకున్న సమయానికి వీటి నిర్మాణాలు పూర్తయితే గనక కృష్ణా గుంటూరు జిల్లాలో జగన్ గారికి మద్దతు మరింత పెరుగుద్ది అందులో ఎలాంటి అనుమానం లేదు అంటున్నారు ప్రజలు మొత్తానికి ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు జిల్లాలకి అతిపెద్ద వరాలు అందించబోతున్నారు అతి త్వరలోనే అనేది దీని యొక్క సారాంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి